Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan కోర్టుకు హాజరవ్వాల్సిందే. దాడి కేసులో కీలక పరిణామం. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన కోడికత్తి కేసు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ ఘటనలో బాధితుడు న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. కోడికత్తి కేసులో బాధితుడు అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇక విచారణకు రావాల్సి ఉంటుంది. తదుపరి విచారణకు వైఎస్ జగన్ కూడా హాజరు కావాల్సి ఉంటుందని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. గతంలోనూ ఇవే తరహా ఆదేశాలను ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 14వ తేదీకి వాయిదా వేసింది ఎన్ఐఏ కోర్టు. 2018లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖపట్నం విమాన 2018లో సార్వత్రిక ఎన్నికల సమయంలో విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్పై శ్రీనివాసరావు అనే యువకుడు కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. కొద్ది రోజుల పాటు ఆయన హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు విశాఖపట్నం వీఐపీ లాంజ్లో వైఎస్ జగన్పై కోడికత్తితో దాడి చేశాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. 4 సంవత్సరాలుగా అతను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నాడు. విచారణ కోసం ఎన్ఐఏ కోర్టుకు అతన్ని హాజరుపరిచారు. ఇరుపక్షాలకు చెందిన న్యాయమూర్తులు తమ వాదనలను వినిపించారు. బాధితుడు వైఎస్ జగన్తో పాటు విశాఖపట్నం విమానాశ్రయ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్రీయ రిజర్వ్ పోలీస్ బలగాల అసిస్టెంట్ కమాండర్ దినేష్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కూడా విచారణకు హాజరు కావాలని కోర్టు తాజాగా ఆదేశించింది. ఈ కేసులో 3వ సాక్షిగా వైఎస్ జగన్ పిఏ నాగేశ్వర రెడ్డి ఉన్నారు. కోడికత్తి శ్రీనివాసరావుకు ఇప్పటివరకు బెయిల్ లభించలేదు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ విచారిస్తున్నందున బెయిల్ లభించడం కష్టతరమవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. శ్రీనివాస్ తరఫున ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటివరకు 7 సార్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో బాధితుడైన వైఎస్ జగన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇస్తేనే కోడికత్తి శ్రీనుకు బెయిల్ లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బెయిల్ పొందడానికి జగన్ నుంచి ఎన్ఓసీని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని న్యాయవాది సలీం చెప్పారు. ఎన్ఓసీ కోసం ప్రయత్నిస్తున్నామని వివరించారు.